జగ్గంపేట స్థానిక రాజమండ్రి రోడ్లో నూతనంగా నిర్మించిన రాజమండ్రి వారి సాయి ఆర్థోపెడిక్ హాస్పిటల్ను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మరియు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ రాజమండ్రిలో బ్రహ్మాండమైన ఆసుపత్రి నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే ఉద్దేశ్యంతో హాస్పిటల్ ప్రారంభించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టేందుకు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సహకారం మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లే ఈ ప్రాంతానికి హాస్పిటల్ వచ్చిందని అన్నారు. ఈ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, గైనకాలజీ, స్కిన్ ను ఇలా 6 రకాలకు సంబంధించిన వాటికి వైద్యం అందిస్తామని, ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్ తో కన్సల్టెంట్ కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు రాజా, ఒమ్మి రఘురాం, జ్యోతుల రవి, తోట రవి, ముండ్రు ఎర్రబాబు, భూపాలపట్నం ప్రసాద్, కంటే సురేంద్ర, జగ్గాలు, పోతుల మోహన్ రావు, వెంకట నాగరాం బాబు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి సార్ ఓకే సార్ నాలుగు వైపులా కూడా సరైనటువంటి ఆసుపత్రి సదుపాయం అనేటువంటిది కొరవైనటువంటి మాట వాస్తవం. ఇందులో భాగంగానే అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు ఇక్కడ కంపల్సరీ 100 పడకల ఆసుపత్రితో పాటు ట్రామా సెంటర్ కూడా కావాలని చెప్పేసి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారిని, సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అదేవిధంగా స్పీకర్ గారి ద్వారా అసెంబ్లీలో ఇష్యూని ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రభుత్వాలు అనేటువంటిది అది నిరంతర ప్రక్రియ. అయితే హాస్పిటల్లో హాస్పిటాలిటీ అనేటువంటిది ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఏజెన్సీకి దగ్గరగాను, అదేవిధంగా మెట్ట ప్రాంతం చాలా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది. అంటే వారి జీవన ప్రమాణాలు వీరికి అందుబాటులో ఉండే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్నే సోదరులు విజయ్ కుమార్ గారు ఇక్కడ జగ్గంపేటలో పెట్టమంటే నిజంగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా అదృష్టం చేసుకున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ పెట్టాల్సిన అవసరమే కానీ ఆవశ్యకత కానీ ఇక్కడ ఈ ప్రాంతం మలిసాలని చెప్పేసి వీళ్ళ తాతగారు ఊరు, అమ్మమ్మగారు ఊరు, అదేవిధంగా వాళ్ళ మేనమామలు, బంధువర్గం అందరూ కూడా సంపాదన అనేటువంటిది మన కాకినాడలోనో, రాజమండ్రిలోనో, లేక మరో చోట ఏదో సిటీలోనో, మెట్రోపాలిటన్ సిటీలోనో మన ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మనం ఎన్ చేయొచ్చు. కానీ ఒక సేవా దృక్పథంతో మన పుట్టిన ఊరికి మనకి బంధువర్గం ఎంత సంపాదించినా సరే తృప్తి అనేటువంటి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి కేవలం ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా చిన్నతనం నుంచి ఇక్కడ మెసినటువంటి పరిస్థితి ఎస్టాబ్లిష్ చేసినందుకు వారి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఒక శాసనసభ్యులుగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏ అవసరాలు మౌలిక సదుపాయాలు కానీ మరొకటి కానీ ఏ రకమైన అవసరాలు ఉన్నా సరే ఆయనకి వెన్నుదండుగా ఉండి ఎన్ని రకాలను కూడా మేము మా పార్టీ శ్రేణులందరూ కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సేవే పరమావధిగా ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ జ్యోతుల చెంటిపట్టుకుంటారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఇంత ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కారణం ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమే కారణం. నిజంగా ఆరోగ్యశ్రీ అనేది లేకపోతే ఇక్కడ సాధ్యం కాదండి. రెండు, ఈ ప్రాంతంలో పెట్టాలనే కోరిక ఏంటంటే నేను రాజమండ్రిలో 150 పడకల హాస్పిటల్ నడుపుతున్నప్పటికీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు చూపించే అభిమానం, మనం అక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించిన ఊరు అందరూ వచ్చి చాలా కృతజ్ఞతగా వైద్యం చేశారని వీళ్ళు చూపించే అభిమానానికి ఖచ్చితంగా మనం ఇక్కడ హాస్పిటల్లో ఏనాడైతే పెట్టగలము అని గత 5 సంవత్సరాలుగా ఆలోచన అండి. అండ్ ఇక్కడ మొదలు పెట్టినప్పుడు కూడా రకరకాల అవాంతరాలు వచ్చినా
ప్రతి ఒక్కరూ అసలు చెంటిపోర్ గారు కానివ్వండి, ఇక్కడ లోకల్ లీడర్స్ కానివ్వండి, అక్కడ హాస్పిటల్ జరుగుతుంది హాస్పిటల్ వర్క్ దానికి అభ్యంతరం కలగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సహకరించారు. ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలు పొందేటట్టు మీకు సేవలు అందిస్తాము. ఇక్కడ ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ అన్ని జనరల్ స్పెషాలిటీస్ ముందుగా స్టార్ట్ చేస్తున్నామండి. అలాగే రాజమండ్రి నుంచి ఇక్కడికి వారానికి ప్రతి సూపర్ స్పెషలిస్ట్ వచ్చి సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందించే ఏర్పాటు చేస్తున్నాం. వితిన్ 2 వారాల లోపల ఆరోగ్యశ్రీ రావడానికి, యాక్చువల్గా కలెక్టర్ గారి ద్వారా కూడా ఉత్తర్వులు రావడానికి, ఇప్పుడు కోవిడ్ ఉన్న దృష్ట్యా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చంటిబాబు గారు కూడా మాకు తెలియకుండానే ముందు అక్కడ కలెక్టర్ గారి దగ్గర ప్రస్తావించడం, ఆయన వాలంటరీగా మీటింగ్లో హాస్పిటల్కి నాన్ కోవిడ్ సేవలు ఇద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి తొందరలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.